ఉద్దేశం ఏమిటి? అండర్స్టాండ్. సెకండ్ ఈజ్ వై, ఎందుకు? జస్ట్ లిసన్ అండ్ ప్రాక్టీస్. ఎందుకు? వేర్? ఎక్కడ? ఎక్కడ? వీళ్ళు ఎక్కడ? నీ ఊరు ఎక్కడ? విచ్? విచ్ మీన్స్ ఏది? వీళ్ళు ఏది? నీ పెన్సిల్ ఏది? విచ్? హూస్? ఎవరి? నీ పెన్ ఎవరిది? వీళ్ళు ఎవరిది? హూస్? హూమ్? ఎవరి కోసం? గాట్ ఇట్? దెన్ వెన్? ఎప్పుడు? మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ఎప్పుడు వెళ్ళారు? రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర అన్నీ ఉన్నాయా? అన్నీ లేవు కదా, కొన్ని లేవు. సో కొన్ని లేవంటే మనము ఎందుకుందో దానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంథింగ్ ఏదో ఒకటి తెలియలేదు, ఓకే. వై? బికాస్ ఫర్ ఇట్ గివ్స్ ద ఆపర్చునిటీ టు లెర్న్. ఆపర్చునిటీ అంటే అవకాశం. కొత్తది ఏమన్నా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది, ఛాన్స్ వస్తుంది. నాకు అన్నీ తెలుసు అని కూర్చుంటే మేము ఏం నేర్చుకోము కదా. ఏదో తెలియలేదు అంటే మనం వెతుకుతాం, నేర్చుకుంటాం. అర్థమైందా? ఓకే. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద డిఫికల్ట్ టైమ్స్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. యూ గ్రో. మీకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి గురువుకి. ఎందుకంటే ఆ కష్టంలో థ్యాంక్స్ చెప్పాలంటే మీకు ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలనేది తెలుస్తుంది. హౌ యూ గ్రో, హౌ యూ షుడ్ గ్రో అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. తెలుసా? బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ లిమిటేషన్స్ బికాస్ దే గివ్ యూ ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. నాకు ఇంతే తెలుసు. లెర్న్ ఎ లెసన్. రీడ్ ద లెసన్ స్లోలీ. Underline that important words, star, point, important sentence, list the name, place and date, then solve the question. One more you add, note down the meanings of the words. Note down the meanings of the words. My name is Vaishnavi. I am 8th standard from KGPV Krishna. From these classes I learn lot of things, and I will thank for madam to telling and spending time with us. In this class I learn lot of things which I don't know, and in this class I learn we have to be confident and we should not be a miser, and some tips also we know how to read the lesson. I am thankful to madam to spending this time for me. Thank you. My name is Vijayalakshmi. I am studying in 8th class. I know today I know very well about grammar, tips of learning English lessons, poem and my tells her tips to how to read the lesson and grammar part of speech and a story and a be thankful poem and we learn that how we don't use a textbook and grasping for my నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను కేజీబీవి కృష్ణ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ మేడం వచ్చి మాకు ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్లో గ్రామర్ నాకు ఇంతవరకు తెలియదు, అది నేర్చుకున్నా. ఇంకా సార్ మైజర్ లెసన్ అండ్ నాకు తెలియదు మైజర్ లెసన్, పిక్టోరియల్ రీప్రజెంటేషన్, పోయమ్ లెసన్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి అటువంటి విషయాలు నేర్చుకున్నారు. థ్యాంక్ యూ టు మేడం. వెరీ గుడ్.